భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట జనసేన పినపాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ కర్ణి రవి నిరాహార దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనుగురు మున్సిపాలిటీలో స్థానికులను విస్మరించి స్థానికేతరులకు, మనుగురు మున్సిపల్ కమిషనర్ వివిధ జిల్లాల నుండి వచ్చిన వ్యక్తులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగ అవకాశం కల్పించారని ఆయన ఆరోపించారు. మనుగురు మున్సిపాలిటీలో జరిగిన అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో వరదర్శి దేవీలాల్, పూల రమేష్, సత్యం బాబు, జగదీష్ బాబు, రమేష్, రాహుల్, రాములు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కర్ణి రవి. నేను జనసేన పార్టీ పినపాక నియోజకవర్గ ఇన్ఛార్జిని. మనుగురు మున్సిపాలిటీ కార్యాలయంలో గత 5 నెలల క్రితం స్థానిక ఇతరులు అయినటువంటి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల నుంచి చెందిన వాళ్ళని తీసుకొచ్చి మనుగురు మున్సిపల్ కమిషనర్ గారు అవుట్సోర్సింగ్ కింద ఉద్యోగాలకు నియమించారు. ఇదే విషయాన్ని మనుగురు మున్సిపల్ కమిషనర్ని సమాచార హక్కు చట్టం కింద త్వరగా వారు ఇచ్చిన సమాచారం ప్రకారము 1 అక్టోబర్లో సమాచారం ఇచ్చారు. నేను అవుట్సోర్సింగ్లో ఏ విధంగా ఎలాంటి కార్మికులను చేర్చుకోలేదని చెప్పేసి వాళ్ళు వివరణ ఇచ్చారు. కానీ గత 5 నెలల నుంచి వాళ్ళని అవుట్సోర్సింగ్ కింద హైదరాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి, వరంగల్ నుంచి, ఖమ్మం నుంచి, కొత్తగూడెం నుంచి వచ్చిన వాళ్ళని పెట్టుకున్నారు. వాళ్ళకి ఈ రోజు వరకు కూడా జీతాలు చెల్లిస్తున్నారు. ఈ రోజు వరకు చెల్లించిన జీతాల్లో వాళ్ళు స్థానికులకు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఉపాధి కల్పించకుండా అవుట్సోర్సింగ్ ద్వారా స్థానికతలకు కల్పించడంలో ఆంతర్యం ఏమిటి అనేది నాకు అర్థం కావట్లేదు. దీనికి తోడు పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ తెలంగాణ రాష్ట్ర విప్ అయినటువంటి రేఖాకాంతారావు గారు ఇక్కడ వాళ్ళ స్థానికులు అయినటువంటి యువకుల ఓట్లు అయితే కావాలి, కానీ ఇక్కడ స్థానిక నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. గతంలో మున్సిపల్ కమిషనర్ మీద అవినీతి అక్రమాలపై, ఇంటి పనులు పెరిగిన వాటిపై ఎన్నో ఆరోపణలు వచ్చినా, వాటి మీద ఆధారాలతో నిరూపించినా ఈ రోజు వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడానికి కారణం ఏంటో ఇదే విషయమై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారికి కూడా లిఖితపూర్వకంగా ఇచ్చాను. అయినా వారు కూడా స్పందించలేదు. ఇదే విషయంపై తెలంగాణ నుండి లోకాయుక్త కోర్టులో సంప్రదించను. ఆ కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. దీని ద్వారా నేను ఈ వేదిక మీద నేను నుంచి తెలియజేయలేదు అనగా, మనుగురు మున్సిపాలిటీలో అవుట్సోర్సింగ్ కింద ఏర్పాటు చేసుకున్నటువంటి ఉద్యోగులను తొలగించి స్థానిక యువకులకు ఉపాధి కల్పించేంత వరకు నేను ఈ నిరాహార దీక్ష చేస్తానని పత్రికాపూర్వకంగా మనుగురు మండలంలోని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను.